नमस्ते, वेलकम टू प्राइम नाइन न्यूज स्पेशल फोकस। ఎన్నికల ఫలితాల కోసం పార్టీలన్నీ ఎదురు చూస్తున్న తరుణం గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓటర్ నాడి అంచనా వేలేక లోలోన టెన్షన్ పడుతున్నారు। అయితే ఈ ఎన్నికల్లో మూడో ప్రత్యామ్నాయంగా బరిలోకి దిగిన జనసేన వైపే ఇప్పుడు అందరి చూపు। పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఎవర్ని దెబ్బ కొడుతుందో అర్థం కాక టీడీపీ వైసీపీలు జుట్టు పీక్కుంటున్నాయి। మరి పవన్ ప్రభావం ఏ జిల్లాలో కనిపించనుంది? త్రిముఖ పోరు నడిచిన న్యూస్వర్గాలేవి? రాజకీయ విశ్లేషకుల అంచనాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇవే చర్చలు। ముఖ్యంగా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే కృష్ణా గుంటూరు జిల్లాలో జనసేన సైలెంట్ ఓటింగ్ తో అందరికీ షాక్ ఇవ్వనుందా? సామాజిక లెక్కలు కూడా అందుకు బలం చేకూర్చుతున్నాయా? ఈ జిల్లాలో జనసేన ఖచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్న నియోజకవర్గాలేవి? బలమైన పోటీ ఇచ్చిన స్థానాలు ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఇప్పుడు ఎక్కడ కనిపిస్తోంది స్ట్రాంగ్ గా? జనసేన ఓటర్లపై తక్కువ వ్యవధిలో ఎక్కువ ప్రభావం చూపిన పార్టీ, ప్రధాన పార్టీలన్నీ డబ్బు మధ్యం ఎర్రగా వేసి ఓట్లు తండుకుంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ ఆచరణను చూపించిన పార్టీ, ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు కేవలం పార్టీ జెండా, పవన్ కళ్యాణ్ ఫోటోలే ఓట్లు కొల్లగొట్టేలా చేశాయి। అందుకు జన సైనికుల పోరాటం, పార్టీ కోసం వాళ్ళు చేసిన కృషి కూడా కారణమంటున్నారు విశ్లేషకులు। మే ఆఖరులో జరగాల్సిన ఎన్నికలు 40 రోజులు ముందుకొచ్చిన పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు జనసేన కార్యకర్తలు అహర్నిశలు శ్రమించారు। విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు పవన్ కు సమయం లేకపోయినా జనసేన కార్యకర్తలే ఆ లోటును భర్తీ చేశారు। దీంతో జనసేన కొన్ని స్థానాలను ఈజీగా గెలుచుకునే అవకాశంతో పాటు చాలా చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చింది। ఈ జాబితాలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కృష్ణా గుంటూరు జిల్లాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి। వీటిలో ముందుగా కృష్ణా జిల్లా గురించి చెప్పుకుంటే రాజకీయాల్లో మహామహులు, హేమాహేమీలు చక్రం తిప్పిన జిల్లా, పాలిటిక్స్ కు కేంద్ర బిందువుగా చెప్పుకునే కృష్ణా జిల్లా వంగవీటి మోహనరంగ, కేఎల్ రావు, అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి రాజకీయ ఉద్దండులు ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించారు। రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే కృష్ణా జిల్లాలో మెజారిటీ స్థానాలు ఎవరికి దక్కుతాయన్న టెన్షన్ అన్ని పార్టీల నేతల్లోనూ కనిపిస్తోంది। అయితే పోలింగ్ తర్వాత కృష్ణా జిల్లా సీన్ మారిందా? రాజధాని ప్రాంతమైన ఈ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయా? జిల్లాలో గతంలోలానే టీడీపీ పట్టు నిలుపుకుంటుందా? వైసీపీకి అనుకూలంగా ఉండబోతుందా? లేదంటే జనసేన నిశ్శబ్ద విప్లవం సృష్టించనుందా? ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతుంటుంది? ఆ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది? ప్రధాన పార్టీల మధ్య ఏ నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ జరిగింది? ఎక్కడ చూసినా ఇప్పుడు జిల్లా అంతటా ఇదే చర్చ। ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంతో పాటు కృష్ణా జిల్లాలో కూడా పార్టీల అంచనాలు భారీగా పెరిగాయి। జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుపొందేది మేమంటే మేమని అన్ని పార్టీలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి। పోలింగ్ సరళిని బట్టి చూస్తే పోటాపోటీ వార్ జరిగినట్లు స్పష్టమవుతుంది। ఇక్కడ 2014 ఎన్నికల్లో వైసీపీకి 5 స్థానాలు దక్కాయి, కాగా టీడీపీ 10 చోట్ల గెలిచింది। ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది। ఈ ఎన్నికల్లో జరిగిన పోటీ ఆసక్తికరంగా ఉండడంతో గెలుపోటములు అంచనా వేయడం కష్టంగానే ఉంది। జనసేన వల్ల ఎవరి ఓట్లు చీలిపోయాయో అని టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది। జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి। ఈ ఎన్నికల్లో ఎవరికి ఆశించిన స్థాయిలో భారీ మెజారిటీలు రావన్నది
విశ్లేషకుల వాదన టీడీపీ వైసీపీలకు జిల్లాలో దీటైన పోటీ ఇచ్చిన జనసేన గెలుపు కొన్ని చోట్ల దాదాపు ఖాయం కాగా కొన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచింది అక్కడ కూడా జనసేన చీల్చే ఓట్లను బట్టే గెలుపోటములు డిసైడ్ అవ్వనున్నాయి మొదటిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విషయానికొస్తే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి మల్లాది విష్ణు టీడీపీ నుంచి బోండా ఉమా పోటీ చేశారు అటు జనసేన కూటమి తరపున సీపీఐ అభ్యర్థి చిగురుపాటి బాబురావు పోటీ చేశారు ఈ నియోజకవర్గంలో కాపులతో పాటే బ్రాహ్మణ ఓట్లు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నాయి ఇక్కడ 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణు ఘన విజయం సాధించారు ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఇదే సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బోండా ఉమా 30,000కు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మల్లాదికి కేవలం 9,000 లోపే ఓట్లు పోలయ్యాయి ఆ ఎన్నికల్లో 15,887 ఓట్లతో సీపీఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు మూడవ స్థానంలో నిలిచారు ఎన్నికలకు ముందు విష్ణు వైసీపీలో చేరిపోయారు ఇక్కడి నుండి పోటీ చేసిన టీడీపీ వైసీపీ అభ్యర్థులిద్దరిపైన కొన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది గత 5 ఏళ్లుగా బోండా ఉమ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు జనం పట్ల ఆయన ప్రవర్తన శైలి అందుకు సంబంధించిన వీడియోలు మీడియాలో రావడంతో అబాసుపాలయ్యారు అటు కల్తీ మద్యంతో 5గురిని బలి తీసుకున్న ఘటన మల్లాది విష్ణును ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది దాంతోపాటే అక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లు విష్ణుకు ఎంతవరకు సపోర్ట్ చేశారన్నది కూడా సందేహమే ఇంకోవైపు జనసేన బలపరిచిన సీపీఐ అభ్యర్థి బాబురావును తక్కువ అంచనా వేయలేం సీనియర్ లీడర్గా ఆయనకు జిల్లా వ్యాప్తంగా పేరుంది కాపు సామాజిక వర్గం అండదండలతో పాటు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న బాబురావుకు పవన్ కళ్యాణ్ అభిమానులు మద్దతు తోడవడం కలిసొచ్చే అంశం టీడీపీ వైసీపీలకు షాకిస్తూ ఆయన గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న టాక్ స్థానికుల నోట వినిపిస్తోంది మరొక నియోజకవర్గం పెడన కృష్ణా జిల్లాలో కరువుతో అల్లాడిపోతున్న నియోజకవర్గాల్లో పెడన కూడా ఒకటి స్థానిక ప్రజలు మార్పు కోరుకున్నట్లు స్పష్టమవుతుంది ఈ నియోజకవర్గంలో 45,000 మంది కాపు ఓటర్లు 35,000 మంది గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లున్నారు టీడీపీ నుంచి కాగిత వెంకట్రావు కుమారుడు వెంకట కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి జోగి రమేష్ జనసేన నుంచి అంకెం లక్ష్మీ శ్రీనివాసులు పోటీ చేశారు ముగ్గురు బలమైన నేతలే కాగిత కుటుంబానికి నియోజకవర్గంలో అనుచర వర్గాలు బాగానే ఉన్నాయి దాంతోపాటే గ్రామ స్థాయిలో టీడీపీకి గట్టి కేడర్ కూడా ఉంది కానీ పెడన పట్టణంలో పార్టీ బలహీనంగా ఉండటం పైగా ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రావు అనారోగ్యం వలన గత 5 ఏళ్లుగా యాక్టివ్గా పనులు చేయకపోవడం పెద్ద ఎదురుదెబ్బ ఇక కృష్ణప్రసాద్ కూడా ప్రచారం అన్నాళ్ళు తండ్రి పేరు చెప్పుకునే నెట్టుకొచ్చారు ఆయనకు రూరల్ ఓట్లు ఎక్కువగా పోలైనా అర్బన్ ఓటర్లు మొండి చేయి చూపారన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇక వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉండటంతో పాటు ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత రమేష్కు కలిసొస్తుందని చెబుతున్నారు అయితే నియోజకవర్గానికి 5 ఏళ్లు సమన్వయకర్తగా ఉండి టికెట్ దక్కని ఉప్పల రాంప్రసాద్ వర్గం జోగి రమేష్కు పూర్తిగా సహకరించకపోవడం వైసీపీకి మైనస్గా చెబుతున్నారు మరోవైపు ఈ రెండు పార్టీలకు దీటుగా జనసేన అభ్యర్థి అంకెం లక్ష్మీ శ్రీనివాస్ పోటీ చేశారు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఈయనకి మద్దతుదారులున్నారు పైగా ఇక్కడ కాపు ఓటర్లు కూడా ఎక్కువే ఇదే జనసేనకి ప్లస్ కానుంది సొంత సామాజిక వర్గం గౌడ ఓటర్ల అండదండలతో పాటే 45,000కు పైగా ఉన్న కాపు ఓటర్లలో మెజారిటీ శాతం లక్ష్మీ శ్రీనివాస్ వైపే మొగ్గు చూపినట్లు చర్చించుకుంటున్నారు అయితే గెలుపు ఎవరికీ అంత ఈజీగా రాదని అర్థమవుతోంది జనసేన అభ్యర్థికే ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువని విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా
మూడు నాలుగు వేల ఓట్ల మెజారిటీతోనే బయటపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే గన్నవరం, ఇక్కడ ప్రధాన పోటీ టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్, వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుల మధ్యనే జరిగింది. గన్నవరం టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలను గమనిస్తే టీడీపీ 5 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, కాంగ్రెస్ 1 సారి విజయం సాధించింది. ఇక్కడ సామాజిక సమీకరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నియోజకవర్గంలో ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉంది. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలున్నారు. కమ్మ సామాజిక వర్గం వంశీకి అండగా నిలిచింది. అయితే కులమతాల ప్రస్తావన లేకుండా నియోజకవర్గ ప్రజలకు వంశీ సొంత ఖర్చుతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో రైతులకు బోర్లు వేయించడం లాంటివి ప్రధానమైనవి. పోలవరం కుడి కాల్వ ద్వారా వెళుతున్న పట్టిసీమ నీటిని నియోజకవర్గంలో ఉన్న వేలాది ఎకరాల పంటకు అందించడానికి సొంత నిధులను ఖర్చు చేసి మోటార్లను ఏర్పాటు చేయడం లాంటి ప్రజాహిత కార్యక్రమాలే తనకు కలిసి వస్తాయని వంశీ బలంగా నమ్ముతున్నారు. వైసీపీ అభ్యర్థి విషయానికొస్తే నియోజకవర్గంలో ఉన్న దళిత వర్గాల ఓట్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. కాపు రెడ్డి సామాజిక వర్గాలతో పాటు బీసీల నుంచి కూడా గణనీయంగా ఓట్లు తమకే పడ్డాయన్న ధీమాలో ఉన్నారు. వెంకట్రావు చివరి ఏడాదిన్నరలోనే నియోజకవర్గానికి పరిచయమయ్యారు. విజయవాడ రూరల్, గన్నవరం మండలాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించి విస్తృతంగా పర్యటించారు. కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ఇక్కడ జనసేన కూటమి నుంచి సిపిఐ అభ్యర్థి సయ్యద్ అప్పర్ పోటీ చేయడంతో ఎవరి ఓట్లు చీలాయో తెలియక టీడీపీ వైసీపీ అభ్యర్థులు జుట్టు పీక్కుంటున్నారు. జనసేన చీల్చే ఓట్లు ప్రకారమే ఇక్కడ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అవనిగడ్డ రాష్ట్రంలో గెలుపోటములను డిసైడ్ చేయగల స్థాయిలో కాపు ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి. నియోజకవర్గంలో కాపుల ఓట్లు దాదాపు 70,000. చరిత్ర తిరగరాయాలని కొందరు, చరిత్ర సృష్టించాలని మరికొందరు అవనిగడ్డ నుంచి పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ వైసీపీలతో పాటే తొలిసారి పోటీ చేసిన జనసేన గెలుపు మాదంటే మాదని ధీమాగా చెబుతున్నారు. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దశాబ్దాల తరబడి కొన్ని కుటుంబాలు మాత్రమే అవనిగడ్డను పాలించాయంటే అతిశయక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నప్పుడు 60వ దశకంలో యార్లగడ్డ శివరాం ప్రసాద్, 70వ దశకంలో మండలి వెంకటకృష్ణారావులు 20 ఏళ్లపాటు అవనిగడ్డ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 83లో ఏపీ అంతటా టీడీపీ గాలివిచ్చిన ఇక్కడి మండలి కృష్ణారావు కాంగ్రెస్ నుంచి గెలిచి సత్తా చాటారు. ఆ తర్వాత 3 పర్యాయాలు 1985, 1989, 1994లలో సింహాద్రి సత్యనారాయణ వరుసగా టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ 2 కుటుంబాలే సుదీర్ఘ కాలం పాటు అవనిగడ్డ రాజకీయాలను శాసించాయి. 2014 ఎన్నికల వరకు ఈ నియోజకవర్గంలో కేవలం కొన్ని కుటుంబాల మధ్య పోటీ జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే అవనిగడ్డలో జనసేన, టీడీపీ, వైసీపీల నుండి పోటీ చేసిన అభ్యర్థులు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు. టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఈ 5 ఏళ్లలో ప్రజలతో మమేకం కాలేదని విమర్శలు ఉన్నాయి. పార్టీ శ్రేణులకు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం, వారితో సమన్వయ లోపం కారణంగా పలు మండలాలలో ఎన్నికల సమయానికి ఆ వ్యతిరేకత బాగా కనిపించింది. ఇకపోతే ఈ ఎన్నికల్లో అయినా మళ్లీ సింహాద్రి వంశపు జెండా ఎగురువేయాలన్న లక్ష్యంతో రమేష్ బాబు వైసీపీ నుండి పోటీ చేశారు. 2009లో ప్రజారాజ్యం నుండి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఈయన కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారికి జనంలో ఆయనపై సానుభూతి బాగా పెరిగిపోయింది. ఇక జనసేన విషయానికొస్తే
ప్రజారాజ్యం బోని చేయలేని ఈ సీటుని తాము ఖచ్చితంగా గెలుపొంది తీరుతామన్న ధీమాలో జనసేన ఉంది. స్థానికంగా పలుకుబడి ఉన్న ముత్తంశెట్టి కృష్ణారావు ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. 2009లో ప్రజారాజ్యంకు అవనిగడ్డలో 37,660 ఓట్లు పోలయ్యాయి. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు 70,000 పైచిలుకు ఉన్నాయి. ముత్తంశెట్టికి నియోజకవర్గంలో అనుచరగణం కూడా ఉంది. ఈ ఈక్వేషన్స్ తో పాటు పవన్ కళ్యాణ్ చెరిష్మా మెజారిటీ కాపు ఓటర్లు తమ వైపే మొగ్గు చూపారని విజయం తమదే అంటూ ముత్తంశెట్టి వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ స్థానంలో జనసేన గెలుపు నల్లేరు మీద నడికే అన్న భావన రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. ఇక మైలవరం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ దేవినేని ఉమా వసంత కృష్ణ ప్రసాద్ల మధ్య గట్టి పోటీ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయ వైరం పరంగా ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో మైలవరం కూడా ఒకటి. ఇక్కడ పార్టీల విషయాన్ని పక్కన పెడితే కేవలం వ్యక్తుల మధ్యనే పోటీ జరిగింది. దేవినేని ఉమామహేశ్వరరావు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ల మధ్య ఎప్పటినుంచో రాజకీయ వైరముంది. గతంలో నందిగామ నుంచి 1999 2004 ఎన్నికల్లో వెంకటకృష్ణ ప్రసాద్ని ఆయన తండ్రి మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావుని ఉమా ఓడించారు. ఆ తర్వాత నందిగామ ఎస్సీ రిజర్వుడుగా మారడంతో 2009-14 ఎన్నికల్లో మైలవరం నుంచి ఉమా గెలుపొందారు. అక్కడ ఈసారి కూడా ఆయనే టీడీపీ నుంచి పోటీ చేశారు. ఉమా చేతిలో తనకు చాలాసార్లు అవమానాలు జరిగాయన్న కసితో రగులుతున్న వసంత కృష్ణ ప్రసాద్ మైలవరంలో తన గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. టీడీపీ అసమ్మతి క్యాడర్ను కలుపుకోవడంలో విజయవంతమయ్యారు. ఇక 2014లో గెలిచి బాబు క్యాబినెట్లో మంత్రి అయిన ఉమా పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ తన శాఖపై మంచి పట్టు తెచ్చుకున్నారు. పోలవరం పట్టిసీమ నిర్మాణాల్లో రాయలసీమకి నీరు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయించారు. 23 ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సాగునీరు అందించడం, భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడం, పార్టీలకు అతీతంగా చంద్రన్న బీమా, సీఎం సహాయ నిధి చెక్కులు అందించడం, ఇక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఉండటం ఉమాకి కలిసొచ్చే అంశాలు. టీడీపీ నేతల్లో సమన్వయం లేకపోవడం, గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీ వచ్చిన గ్రామాల్లోని నాయకులను పక్కన పెట్టడంతో పాటు సొంత సామాజిక వర్గంలో ఉమాను వ్యతిరేకిస్తున్న వారంతా ఎన్నికలకు ముందే వైసీపీలోకి జంప్ చేయడం ఆయనకు పెద్ద ఎదురుదెబ్బ. అటు ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే కృష్ణప్రసాద్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ పార్టీని బలోపేతం చేశారు. బలమైన క్యాడర్ ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఆర్థిక అంగబలం ఉన్న వసంత కుటుంబానికి నియోజకవర్గంలోని సీనియర్ నేతలతో తత్సంబంధాలు ఉన్నాయి. అలాగే మైండ్ గేమ్ ద్వారా టీడీపీలో అసమ్మతితో ఉన్న నేతలని పార్టీలోకి రప్పించారు. సామాజిక ఈక్వేషన్స్, ఆర్థిక పరిపుష్టి పరంగా ఉమాకు సరైన ప్రత్యర్థి కావడంతో మంత్రికి ముచ్చమటలు పడుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక జనసేన నుంచి పోటీ చేసిన అక్కుల రామ్మోహన్ రావును తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈయన గతంలో కృష్ణా జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. జిల్లా అంతటా పరిచయాలున్నాయి. మైలవరంలో మంచి పేరున్న వ్యక్తి కూడా. నియోజకవర్గంలోని దేవినేని వసంత కుటుంబాల మధ్య ఉన్న వర్గపోరు సహించలేని తటస్థ వర్గాల ఓటర్లు రామ్మోహన్ రావు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఎవరు గెలిచినా 4,000 లేదా 5,000 ఓట్ల మెజారిటీతోనే అని విశ్లేషకులు చెబుతున్నారు. తిరువూరు ఇది ఎస్సీ రిజర్వు నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ నుంచి మంత్రి జవహర్, వైసీపీ నుండి రక్షణ నిధి, జనసేన కూటమి తరపున బీఎస్పీ నేత శ్రీనివాసరావు పోటీ చేశారు. నియోజకవర్గం ఏర్పడ్డాక 3 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టీడీపీ, 1 సారి వైసీపీ ఇక్కడ విజయం సాధించాయి. టీడీపీ అభ్యర్థి జవహర్ బాబుకు అత్యంత నమ్మిన బంటుగా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.
తిరువూరుకే చెందిన జవహర్ పశ్చిమ గోదావరి జిల్లాకు వలసెల్లి చాలా ఏళ్ళ గడిచింది. గత ఎన్నికల్లో కొవ్వూరు నుండి విజయం సాధించారు. రాష్ట్ర ఎక్సైజ్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఆదాయాన్ని పరుగులు పెట్టించారు. బీర్ హెల్త్ డ్రింక్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి ఓవర్ నైట్ లో రాష్ట్ర వ్యాప్త క్రేజ్ సంపాదించుకున్నారు. జవహర్ బ్యాక్గ్రౌండ్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఈయన 2014 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో తిరువూరు నుండి పోటీ చేశారు. అయితే అనూహ్యంగా జవహర్ ను అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీలో ఆ టికెట్ ఆశించిన కొందరు నాయకులు జవహర్ తో కలిసి పనిచేసేందుకు ముందుకు రాలేదు. పైగా సంవత్సరాల తరబడి కష్టపడి పార్టీని నిలబెట్టిన తమను పక్కన పెట్టి జవహర్ కు టికెట్ ఇవ్వడాన్ని ఓ వర్గం పూర్తిగా వ్యతిరేకించింది. దాంతో ఇక్కడ టీడీపీ గెలుస్తుందా అన్న సందేహం సొంత శిబిరంలోనే వినిపిస్తోంది. ఇక వైసీపీ నుండి పోటీ చేసిన రక్షణ నిధి విషయానికొస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన మంచి గుర్తింపు పొందారు. ఎలాంటి ఆరోపణలు లేవు. నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉండటం, గత ఎన్నికల్లో విజయం సాధించడం, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండటం రక్షణ నిధికి ప్లస్ పాయింట్. అయితే స్థానికంగా ఉన్న వైసీపీ క్యాడర్ ఆఖరి నిమిషంలో ఆయనకు దూరం అవడం ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. ఇక్కడ జనసేన కూటమి నుంచి పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గమంతా విస్తృతంగా పర్యటించారు. అయితే స్థానికంగా అనుచర గణం లేకపోవడం ఈయనకు మైనస్. పవన్ చరిష్మాతో సైలెంట్ ఓటింగ్ బాగానే పోలైందన్న టాక్ వినిపిస్తోంది. ఇక్కడ కూటమి అభ్యర్థి శ్రీనివాసరావు చీల్సే ఓట్లను బట్టే గెలుపెవరిదో డిసైడ్ అవ్వనుంది. ఇవే కాకుండా గతంలో ప్రజారాజ్యం గెలుపొందిన విజయవాడ ఈస్ట్ వెస్ట్ స్థానాల్లో జనసేన అభ్యర్థుల విజయావకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే జనసేన కూటమికి కృష్ణా జిల్లాలో 4-5 చోట్ల విజయావకాశాలు, మరో 4 స్థానాల్లో గెలుపోటములు డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే గుంటూరు జిల్లా. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు ఈ జిల్లా. 4 ముఖ్యమంత్రుల్ని అందించిన ఘనత గుంటూరు జిల్లాకే సొంతం. జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 12, వైసీపీ 5 సీట్లు గెలుచుకున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఆ 2 పార్టీలతో పాటు జనసేన కూడా పోటీ చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన టైట్ ఫైట్ అభ్యర్థుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. జిల్లాలో ఎవరిని సీట్లు గెలుచుకుంటారో అన్న టెన్షన్ అన్ని పార్టీలు నెలకొంది. టీడీపీ వైసీపీలకు చెమటలు పట్టిస్తున్న జనసేన ప్రభావం ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఎలా ఉండబోతోంది? గుంటూరు జిల్లా, అక్కడి మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో జిల్లాలో రాజకీయాలు కూడా అంతే ఘాటుగా ఉంటాయి. ఏపీ రాజకీయాల్లో గుంటూరు జిల్లాది ప్రత్యేక స్థానం. రాజధాని నగరంగా నిర్మితమవుతున్న అమరావతి కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాలో ఆధిపత్యం సాధించేందుకు అన్ని పార్టీలు ఉవ్విల్లూరుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ నడిచింది. జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. టీడీపీ వైసీపీలకు తోడు జనసేన కూడా నేను సైతం అంటూ ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చింది. జిల్లాలో ఆ పార్టీకి నాదెండ్ల మనోహర్, తోటా చంద్రశేఖర్ లాంటి బలమైన నేతలు ఉండటం కలిసిరానుందని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. మొదటి నుంచి గుంటూరు జిల్లా టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో 12 చోట్ల టీడీపీ గెలుపొందగా 5 స్థానాలలో వైసీపీ గెలిచింది. ఎన్నికల్లో జిల్లాలో కొన్ని చోట్ల త్రిముఖ పోరు కూడా నడిచింది. టఫ్ ఫైట్ జరిగిన నియోజకవర్గాలను ఒకసారి పరిశీలించినట్లయితే ముందుగా చెప్పుకోవాల్సింది సత్తెనపల్లి. ఇక్కడ టీడీపీ నుంచి స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, వైసీపీ నుంచి మాటల మాంత్రికుడు అంబటి రాంబాబు పోటీ చేశారు. జనసేన నుండి మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. ఎర్రం ఎంట్రీతో సత్తెనపల్లిలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
2014లో అనూహ్యంగా సత్తెనపల్లిలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోడెల స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. శాసనసభ స్పీకర్గా ఉంటూనే కోడెల అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను స్థానికులకు అందేలా చేసి పేరు సంపాదించారు. అయితే స్పీకర్ తనయుడు శివరాం వ్యవహార తీరు కోడెలకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. అధికారిక వ్యవహారాల్లో తలతూర్చి భూకబ్జాలు లాంటివి చేశారని, సత్తెనపల్లిలో వ్యాపారస్తుల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎంపీగా పోటీ చేసిన రాయపాటితోనూ కోడెలకు సఖ్యత లేదు. మరోవైపు వైసీపీ నుండి పోటీ చేసిన అంబటి కూడా ఈసారి గెలుపు తమదే అన్న ధీమాలో ఉన్నారు. నియోజకవర్గంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రెడ్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆందోళనలు జరిగాయి. అంబటికి టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ స్థానిక రెడ్డి సంఘాలు వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశాయి. నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న రెడ్లు అంబటికి ఓటు వేశారా అంటే అనుమానమే. ఇంకోవైపు రెండు పర్యాయాలు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన ఎర్రం వెంకటేశ్వర రెడ్డి ఈ ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేశారు. అవినీతి ఆరోపణలు లేవు. నియోజకవర్గమంతా పరిచయాలున్నాయి. అంతేకాకుండా అంబటిపై ఉన్న అసంతృప్తితో రెడ్డి సామాజిక వర్గం వెంకటేశ్వర రెడ్డికి సైలెంట్ ఓటు వేశారన్న టాక్ వినిపిస్తోంది. అటు పెద్ద సంఖ్యలో ఉన్న కాపు ఓటర్ల మద్దతు, పవన్ కళ్యాణ్ చరిష్మా తోడవ్వడం, టీడీపీ వైసీపీ అభ్యర్థులపై ఉన్న ఆరోపణలు ఎర్రం వెంకటేశ్వర రెడ్డికి కలిసొచ్చే అంశాలు. అయితే పోటాపోటీగా అంబటి కోడెలలు డబ్బు మద్యం ఏరులై పారించడంతో ఆ ప్రభావం ఫలితాలపై పడటం ఖాయంగా కనిపిస్తోంది. మరి సత్తెనపల్లి ప్రజలు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. గుంటూరు జిల్లాలో హోరాహోరీ పోటీ జరిగిన నియోజకవర్గాలలో వినుకొండ కూడా ఒకటి. టీడీపీ వైసీపీల మధ్య ఇక్కడ ప్రధాన పోటీ జరిగింది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, వైసీపీ నుండి బొల్లా బ్రహ్మనాయుడు పోటీ చేశారు. జీవీ టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. జిల్లా రాజకీయాల్లో పేరు మోసిన వ్యక్తి. వరుసగా 2 సార్లు గెలిచి నియోజకవర్గంలో తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో 20,000 పైచులకు మెజారిటీ తెచ్చుకున్నారు. శివశక్తి ఫౌండేషన్ పేరిట నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా బలమైన నేత. ఎన్నికల్లో భారీ మొత్తంలో ఖర్చు పెట్టారట. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో ఈసారి కూడా గెలుపు తమదే అని హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న ధీమా జీవీ వర్గంలో కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి కూడా బలమైన నేత బొల్లా బ్రహ్మనాయుడు పోటీ చేశారు. ఆర్థికంగా జీవీకి తీసిపోరు. వరుసగా 2 సార్లు ఓడిపోవడం కూడా ఎన్నికల నాటికి బొల్లాకు సానుభూతిని పెంచింది. జీవీకి తీటుగా బొల్లా డబ్బులు ఖర్చు చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. పోయినసారి నన్నపనేని సుధా పెద్దగా డబ్బు ఖర్చు చేయకపోవడంతోనే జీవీకి 20,000 మెజారిటీ వచ్చిందని, ఈ ఎన్నికల్లో అటువంటి పరిస్థితి లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అటు జనసేన నుండి పోటీ చేసిన చెన్న శ్రీనివాసరావు ఆర్థికంగా బలవంతుడు కాకపోయినప్పటికీ ఓట్లు చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ వైసీపీ అభ్యర్థుల మధ్య నెట్ టు నెక్ ఫైట్ జరిగిన ఇక్కడ జనసేన చీల్చే ఓట్లను బట్టే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ఇకపోతే వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ నుంచి మంత్రి నక్క ఆనందబాబు, వైసీపీ నుండి మెరుగు నాగార్జునులు పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 180,000 మంది ఓటర్లున్నారు. గెలుపోటములను పరిగణలోనికి తీసుకోకుండానే మెరుగు నాగార్జున గత 10 ఏళ్లుగా ప్రజల్లో ఉన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ధర్నాలు నిరసనలు చేశారు. నిత్యం ప్రజల్లో ఉండటం నాగార్జునకు ప్లస్ కానుందని భావిస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు విషయానికొస్తే మంత్రి అయ్యాక కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారన్న విమర్శలు ఉన్నాయి. అయితే టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, పసుపు కుంకుమ నేపథ్యంలో భారీగా ఫాలో అయిన మహిళల ఓటింగ్తో పాటు డెల్టాకు పట్టిసీమ నీళ్ల ద్వారా ఈ నియోజకవర్గంలో పంటను పండడంతో రైతుల్లో కొంత సంతృప్తి ఉంది. అంతేకాకుండా
నియోజకవర్గంలో 20,000 పైచిలుకు ఓట్లు ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లు నక్కకు గంపగుత్తుగా పడ్డాయన్న ధీమాలో ఉన్నాయి. అటు జనసేన నుండి పోటీ చేసిన భరత్ భూషణ్ కు పోలయ్యే ఓట్లే టీడీపీ వైసీపీ అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేయనున్నాయి. టైట్ ఫైట్ జరిగిన నియోజకవర్గాల్లో గుంటూరు వెస్ట్ కూడా ఒకటి. ఇక్కడ టీడీపీ నుంచి మద్దాలగిరి, వైసీపీ నుండి చంద్రగిరి యేసురత్నం, జనసేన నుండి తోటా చంద్రశేఖర్, బీజేపీ నుండి సినీ నటి పసుపులేటి మాధవీలత పోటీ చేశారు. అయితే ప్రధాన పోటీ మాత్రం జనసేన టీడీపీల మధ్య జరిగింది. ఈ నియోజకవర్గంలో 160,000 మంది ఓటర్లున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీకి గాలి వీస్తుండడం, మరోవైపు రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ అభివృద్ధి పనులు బాగానే జరిగాయి. ఇదే తమను గెలిపిస్తుందని గిరివర్గం ధీమాగా చెబుతుంది. అయితే నియోజకవర్గానికి కొత్త కావడం, నగర శివార్లలో టీడీపీ పట్టు కోల్పోవడం గిరికి మైనస్ అవనున్నాయని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రగిరి యేసురత్నం రాజకీయాల్లోకి రాకముందు ఓ పోలీస్ అధికారి, జనాన్ని కలుపుకుపోయే మనిషిగా యేసురత్నం గుర్తింపు పొందారు. మరోవైపు గుంటూరు ఎంపీగా మోదుగుల వేణుగోపాలరెడ్డి పోటీ చేయడం యేసురత్నంకి అదనపు బలం. ఇక జగన్ ఇమేజ్, స్థానిక వైసీపీ క్యాడర్ కలిసొస్తాయని భావిస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ వైసీపీ అభ్యర్థుల కంటే జనసేన బలంగా కనిపిస్తోంది. జనసేన అభ్యర్థి తోటా చంద్రశేఖర్ రాజకీయాల్లోకి రాకముందు ఐఏఎస్ అధికారిగా పనిచేసి నాగపూర్ తానే రూపురేఖలు మార్చారు. ముంబైలో మాఫియా ముఠాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషించారు. వ్యక్తిగత విషయానికొస్తే ఆయన గుంటూరు జిల్లాకి చెందిన వ్యక్తిగా అక్కడి వారందరికీ సుపరిచితుడే. సమస్యలను పరిష్కరించడంలో దృష్టి ఉన్న నాయకుడిగా మంచి పేరు ఉంది. మహారాష్ట్ర క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న రోజుల్లోనే ముంబై సిటీ కమిషనర్గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఆ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు కూడా. అంతేకాకుండా మంచి విజనున్న నాయకుడిగా ప్రజా సమస్యలపై ఆయనకున్న అనుభవం అదనపు బలం. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గం కావడం, ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న కాపు ఓటర్లు జనసేన వైపే మొగ్గు చూపడంతో చంద్రశేఖర్ విజయం ఖాయమన్న ధీమా ఆయన అనుచరుల్లో కనిపిస్తోంది. మంగళగిరి ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ పోటీ చేసిన ప్రాంతం కావడంతో ఏపీ చూపంతా మంగళగిరి వైపే ఉంది. వైసీపీ నుండి ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన కూటమి తరపున కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుండి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఈ 5 ఏళ్లలో ఆర్కే ప్రభుత్వ అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేశారు. అదే ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక ఎమ్మెల్యే ఆర్కే మీద ఉన్న కోపంతో నియోజకవర్గాన్ని టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయదనే అసంతృప్తి స్థానికుల్లో ఉంది. ఇది లోకేష్ కు నష్టం చేసే అవకాశముంది. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ 12 ఓట్ల స్వల్ప తేడాతో మాత్రమే ఓడటం ఎన్నికల్లో పెట్టిన ఖర్చు లోకేష్ కు అనుకూలంగా మారే అవకాశమూ లేకపోలేదు. అటు జనసేన కూటమి అభ్యర్థి సిపిఐ నాయకుడు ముప్పాళ్లకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. 2009 ఎన్నికల్లో ఇక్కడ ఉభయ కమ్యూనిస్టులకు కలిపి 50,000 పైచులకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేన బీఎస్పీల మద్దతు, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కలిసి 2009లోలా సీన్ రిపీట్ అయితే ముప్పాళ్ల గెలుపు లాంఛనమే. మరి ఈవీఎంలు తెరిస్తే గాని గెలుపెవరిదో చెప్పలేం. ఇకపోతే చిలకలూరుపేట. ఇక్కడ వైసీపీ నుండి ఎన్ఆర్ఐ మహిళ విడుదల రజని, టీడీపీ నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన నుండి నాగేశ్వరరావులు పోటీ చేశారు.
ప్రతిపాటి చిలకలూరుపేటలో 1999 నుంచి 2014 వరకు 4 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి ఓడిపోగా 3 సార్లు విజయం సాధించారు. ఎన్నికల్లో కూడా తమదే విజయం అని ధీమాగా చెబుతున్నారు. గత 20 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్న ఆయనకు అన్ని గ్రామాల్లో మంచి పట్టు ఉంది. దాంతో పాటు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా కలిసి వస్తాయని భావిస్తున్నారు. అయితే ప్రతిపాటి ఫ్యామిలీ అవినీతి పతాక స్థాయికి చేరిందనే ఆరోపణలు ఆయనకు ప్రతికూల అంశాలు. ఇక వైసీపీ నుండి పోటీ చేసిన విడుదల రజని రాజకీయాలకు కొత్త. ఎన్నికల్లో ఖర్చులో లోకేష్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే నెక్స్ట్ ప్లేస్ విడుదల రజనీదే అన్న వార్తలు షికారు చేస్తున్నాయి. నియోజకవర్గంలో కమ్మ ఓటర్లతో పాటే బీసీ వర్గాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. మొదటి నుంచి టీడీపీ వైపు నిలిచిన బీసీ వర్గాలు ఈసారి ఎవరికి ఓటు వేశారన్న దానిపైనే చిలకలూరిపేట భవితవ్యం ఆధారపడి ఉంది. వైసీపీ అభ్యర్థి రజని బీసీ నాయకురాలు కావడంతో ఆ సామాజిక వర్గం ఓటర్లు తమ వైపే మొగ్గు చూపారని రజని అనుచరులు భావిస్తున్నారు. అటు జనసేన అభ్యర్థి నాగేశ్వరరావు 10 నుండి 15 వేల ఓట్లను చీల్చగలడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థి కాపు వర్గానికి చెందిన వ్యక్తి కావడం అదనపు బలం. నియోజకవర్గంలో కాపు ఓటర్లు నిర్ణయాత్మక సంఖ్యలో ఉన్నారు. జనసేన ప్రభావాన్ని బట్టి గెలుపూటములు డిసైడ్ కానున్నాయి. గురజాల ఇక్కడ నుండి 2009-2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఎర్రపతినేని శ్రీనివాస్ ఈసారి కూడా టీడీపీ నుంచి బరిలో దిగారు. వైసీపీ నుండి మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి పోటీ చేశారు. జనసేన తరపున చింతలపూడి శ్రీనివాస్ పోటీ చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సహాయ సహకారాలు, సొంత నిధులతో పలు ప్రజాహిత కార్యక్రమాలు, వైసీపీ ముఖ్య నేతలు టీడీపీలో చేరడం ఎర్రపతినేనికి ప్లస్ అని చెబుతున్నారు. మైనింగ్ విషయంలో అవినీతి ఆరోపణలు, ద్వితీయ శ్రేణి నాయకులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎర్రపతినేనిని ఓడించేందుకు జగన్ తెలివిగా ఆలోచించి మాజీ సీఎం మనవడు మహేష్ రెడ్డితో పోటీ చేయించడం ఆయనకు ప్రతికూల అంశాలుగా భావిస్తున్నారు. అటు వైసీపీ అభ్యర్థి మహేష్ రెడ్డి విషయానికొస్తే తాత తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు జగన్ అండదండలతో ఎన్నికలకు ముందు నియోజకవర్గమంతా విస్తృతంగా పర్యటించారు. ఆయన గెలుపు కోసం నిద్రాహారాలు మానేసి రెడ్డి సామాజిక వర్గం అహోరాత్రులు చురుకుగా పనిచేయడం ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయన్న ధీమాను కలిగిస్తోంది. అటు జనసేన అభ్యర్థి చింతలపూడి శ్రీనివాస్ కు స్థానికంగా పలుకుబడి ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానుల సంపూర్ణ మద్దతు లభించింది. కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న గురజాలలో జనసేనకు సైలెంట్ ఓటింగ్ పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జనసేన చీల్చే ఓట్లను బట్టే గెలుపూటములు డిసైడ్ అవనున్నాయి. ఇకపోతే తెనాలిలో నాదెండ్ల మనోహర్ గెలుపు లాంఛనమే అని రాజకీయ మేధావులు భావిస్తున్నారు. అటు ప్రత్తిపాటు నుండి రావెల కిషోర్ బాబు గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నరసరావుపేట లాంటి నియోజకవర్గాల్లో కూడా జనసేనకు భారీగా సైలెంట్ ఓట్ పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా గుంటూరు జిల్లాలో జనసేన కూటమికి 6-7 స్థానాలలో గెలుపు అవకాశాలు, 5-6 స్థానాలలో గెలుపూటములను డిసైడ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేట్గా వచ్చిన అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరిగిన చాలా తక్కువ స్పాన్లో ఎక్కువ ప్రభావం చూపించిందే జనసేన. డబ్బు పంచలేదు, మద్యం అంతకంటే పంచలేదు, బిర్యానీ పొట్లాలు తినిపించలేదు, పోల్ మేనేజ్మెంట్ లేదు, కూడా క్యాడర్ కూడా లేదు. అయినా జనం ఓటేశారు. చాలా సైలెంట్గా నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికారు. ఇది జన సైనికుల విజయం. అవినీతి రొచ్చులో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు జనసేన అని తలపెట్టిన జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే మహాయజ్ఞం
విజయవంతంగా అమలైంది ఈ ఎన్నికల్లో. ఈ పరిణామాలను చూస్తుంటే భవిష్యత్ రాజకీయాల్లో జనసేన మరెన్నో సంచలనాలకు నాంది పలకటం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే వాల్టి పొలిటికల్ స్టోరీ చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.